హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బాయ్ అరవింద్. దిస్ ఈజ్ అరవింద్ కానీ ఈసారి వీడియో ఏంటంటే క్రేజీ క్వశ్చన్స్ అనమాట. అసలు క్వశ్చన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేది. అందరు అసలు ఆన్సర్స్ అయితే డిఫరెంట్ చెప్పారు, చాలా బాగుంది. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో చూసిన ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా. ఇంకెందుకు లేట్, లెట్స్ వాచ్ అవర్ వీడియో. ఓకే ప్రో, ఏం లేదు, చిన్న క్వశ్చన్ అనమాట. దేవుడు వరం అందిస్తే నువ్వేం కోరుకుంటావు? నేను మంచి చదువు, నాకు ఇష్టమైన అమ్మాయితో పెళ్ళి, నాకు ఇష్టమైన అమ్మాయితో పెళ్ళి. ఇంకా ఓల్డ్ డబ్బున్నోడుగా ఉండాలి, నరాలు కట్ అయిపోయింది, నేషనల్ వైడ్ కూడా కాదు ఇంటర్నేషనల్, ఇంకంతేనా? హాయ్ అన్న, ఏమలా, నేను ప్రాంక్ బాయ్ అరవింద్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, దేవుడు వరం అందిస్తే మీరేం కోరుకుంటారు? ఏం దేవుడు వరం ఇస్తే డబ్బే కావాలని కోరుకుంటాం. ఇప్పుడు డబ్బు లేదే ఏది రాదు, డబ్బుతో ఏదైనా కొనొచ్చు, ఎవరినైనా వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక డబ్బు ఉంటే సీఎం అవ్వచ్చు, ఒక డబ్బు ఉంటే సీఎం దింపచ్చు. కేవలం డబ్బు 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 చెప్పాను కదా, అది మనీ మేక్స్ ఎనీథింగ్. డబ్బులు ఇస్తే నేనే చేస్తా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? డబ్బుతోనే వస్తాయి అబ్బా, డబ్బే. డబ్బు ఉంటే తన్నుకొని మనుషులు కూడా వస్తారు. డబ్బు రా, డబ్బు. ఒకళ్ళ డబ్బు లేదు, అందరూ వెళ్ళిపోతా ఉంటారు సైలెంట్ గా, ఎవరు పట్టించుకోరు. డబ్బు ఉందనుకో ఆటోమేటిక్ గా చుట్టాలు గిట్టాలు అందరు వస్తారు. అది చిన్న క్వశ్చన్ అన్న, ఏంటంటే దేవుడు వరం అందించి ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటారు? దేవుడు వరం అందించి ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ఎప్పుడు నీతోనే ఉండాలని కోరుకుంటా, దేవుడితోనే. టచ్ చేసావు, నా గుండెలే టచ్ చేసావు. ఓకే హాయ్ అన్న, ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, దేవుడు వరం అందించి నీకు కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటాం? ఇంతకుముందు మాకు ఆంటీ మా ఇంటి పక్కన ఉండేది, దాన్ని కోరుకుంటే. ఆంటీయా? నిజంగా నిజంగా మామూలు డిఫరెంట్ చెప్ప. చచ్చా, నువ్వు కొట్టదు మేము కొట్టం, చిన్న క్వశ్చన్ అంతే. కొట్టేది ఎందుకు కొట్టుకుంటాం అన్న, మనం ఒక ఆ బేరం చెడికేదా. దేవుడు కనబడి ఒక వరం అడిగితే ఏం కోరుకుంటాం? మంచి అమ్మాయిని అడుగుతాను, అమ్మాయిని అడుగుతాను. మంచి మంచి అమ్మాయి అడుగుతాను, మంచి పెళ్లి ఆల్రెడీ అయింది. ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. ఎన్నిసార్లు చేసుకుంటారు ఒక పెళ్లి? ఒక మనిషి నాయన, ఇది ఏ చాలా మంచి అమ్మాయి, చాలా అన్న, ఇంకేం కాదు. వద్దులే, ఏం చెప్పు, ఏనది, ఏం స్పెషల్? ఖతం. దేవుడు కనబడి ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? దేవుడు కనబడి వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? అందరు బాగున్నాలు కోరుకుంటుంది, అనుకో అంతే. అందరు బాగుండ సర్వజన సుఖిన భవంతు. డబ్బులు ఏమవుద్దు, అందరు బాగుండ సర్వజన సుఖిన భవంతు. హాయ్ బ్రో, ఏమలా, చిన్న క్వశ్చన్ అనమాట. దేవుడు వరం అందించి ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? నువ్వు చెప్పు ఫస్ట్. 100 మంది అమ్మాయిలు కావాలనుకుంటా. వినపడలా. 100 మంది అమ్మాయిలు కావాలనుకుంటా. 100 మంది అమ్మాయిలు కావాలనుకుంటా. కామాంధుడు చాలు. దేవుడు అడ్రస్ ఏడగ అనుకోవాలనుకుంటా. దేవుడు అడ్రస్ ఏడగ అనుకోవాలనుకుంటా. దేవుడు అడ్రస్. నేను ఎప్పటి నుంచో ఎదుగుతున్నా బ్రో. ఓకే హాయ్ బ్రో, హాయ్. చిన్న క్వశ్చన్ ఏంటంటే, దేవుడు వరం అందించి ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటావు? దేవుడు వరమిస్తే ఖచ్చితంగా నేనే దేవుడు కావాలని కోరుకుంటాను. అయ్యేం చేస్తా అంటే, నాలాంటి చాలా మందికి వరాలు ఇస్తా ఉంటాను అన్నమాట. ఏం చెప్పేవరా, నువ్వే దేవుడు అవుతావు. అయ్యేం చేస్తా అంటే, నాలాంటి చాలా మందికి వరాలు ఇస్తా ఉంటాను అన్నమాట. ఓకే హాయ్ బ్రో, దేవుడు వరం అందించి ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటా? దేవుడు కనబడ్డగా, దేవుడు కనబడ్డగా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? దేవుడు కనబడ్డా, అదొకే.
ఒకవేళ కనబడితే ఏం కోరిక కోరుకుంటా? ఎవరు చెప్పలేరు కదా అంటే కోరిక అంటే ఏదో ఒకటి ఉంటుంది, డబ్బులు కావాలి, కారు కావాలి, అవన్నీ జనాలతో చెప్పలేంగా చెప్పలేం కదా. ఏదో ఒకటి ఇప్పుడు అనుకుని చెప్పొచ్చు, అందరూ బాగుండాలి. చెప్పలేదు అప్పు తోడ తోడ అత హిందీ ఏక క్వశ్చన్ ఏ క్వశ్చన్ దేత ఏ తు ఆన్సర్ మే సమజ్ గయే తోడ తోడ సమజ్ గయే ఏక ఏ భగవాన్ కే క్యా బోల్తే హిందీ భగవాన్ అరే ఫస్ట్ అండ్ ఆపండ్రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా ఉర్లుతాడు. హాయ్ బ్రో, చిన్న క్వశ్చన్ ఏంటంటే దేవుడు ఒక వరం ఇస్తే మీరేం కోరుకుంటారు? నా ఏం కోరుకోను, ఉన్న లైఫ్ హ్యాపీగా ఉంది, ఎక్కువ అవసరం లేదు. ఏంటంటే దేవుడు వరం అందిస్తే మీరేం కోరుకుంటారు? నేను మా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. మీరు మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని? ఇంకేం లేదా కోరిక? ఒకటే కోరిక, అదొకటి చాలు. ఓకే అన్న, నా వైపు నుంచి కూడా మీ ఫ్యామిలీ మీరా. అదే ఫ్యామిలీ ఇవేమి వద్దా? ఇప్పుడు డబ్బు ఉంటే ఫ్యామిలీని చూసుకోవచ్చు కదా. దేవుడు వరం అందిస్తే మీరు ఏం ఏం కోరుకుంటారు? అలాగే దేవుళ్ళ ఆరోగ్యం కోరుకుంటాం. ఇంకేం అవసరం? ఇంకేముంది, అది బాగుంటే సంపాదించుకుంటాం, అందజేస్తాం, బాగుంటాం. ఓకే, ఇంకా ఫ్యామిలీ ఇల్లు అవన్నీ దాంట్లో వస్తాయి. మనం బాగుంటాయి కదా అన్ని ఉండేది, మనం బాగలేదు ఎక్కడ ఉంటాయి అన్ని? సూపర్, ఇది అందరు ఎలా తెలియాలి అంటే ఏం లాభ. నాకు తెలియదు కదా, నేను